ఊరుకోండి భలే జోక్ నా ఇంట్లో నేను ప్రిపేర్ అయ్యాను చెప్పనిస్తారా? ఓకే చెప్పు. సో ఈ జనవరి 26 రిపబ్లిక్ డేకి హంట్ మూవీ రిలీజ్ అవుతుంది. సో మన నెట్రో స్టార్ సుధీర్ బాబు గారు అండ్ డైరెక్టర్ మహేష్ గారు ఉన్నారు. నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా అండి, థ్యాంక్ యూ. కాదండి, ఏంటి మీరు సినిమాకి స్టైలిష్ పెరిగిపోతున్నారు, గ్లామర్ పెరిగిపోతుంది, డబుల్ అయిపోతున్నారు, ఏంటి డబుల్ డబుల్ అయిపోతుంది, ఏంటి ఏం తింటారు, ఫుడ్ బ్లాక్ కాఫీయా మీ గ్లామర్ సీక్రెట్? చూడండి, మీరు ఎవరు కాఫీ తాగట్లేదు, నేను ఒక్కడనే తాగుతున్నా. ఆల్రెడీ ఏంటంటే నేను డైరెక్టర్ని స్క్వీజ్ చేసేసి బాగా ప్రెషర్ పెడతానని ఉంది. ఇప్పుడు చూడండి, కాఫీ కూడా ఒక్కడే ఎప్పుడు తాగుతున్నా అనుకుంటారు. ఇదైతే సీరియస్గా సినిమాకి అంటే మీ వే ఆఫ్ స్టైలింగ్ కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ గ్లామర్ కానీ పెరిగిపోతూ ఉన్నాయి, అవునా? సీక్రెట్ ఏదో చెప్తారా? సీక్రెట్ అంటే ఏం లేదండి, ఇది రోజు మహేష్ బాబు ఫోటో ఇంట్లో పెట్టుకుంటాను, పడుకున్నప్పుడు అలా చూస్తాను అనమాట, పొద్దునకే అలా వచ్చేస్తుంది. అమ్మాయిల రోజు నాకు నిజంగా ఆన్సర్ తెలియదండి. మీరు అడిగిన క్వశ్చన్ కి మిమ్మల్ని చాలా మంది అడిగి ఉంటారు, అదే నాకు నిజంగా తెలియదు, చెప్తూ ఉంటాను, ఎక్సైజ్ చేస్తాను. అందరు హీరోలు ఇదే చెప్తారు, ఏంటండి మీ గ్లామర్ సీక్రెట్ ఏంటంటే ఎవరు చెప్పరు, నిజంగా ఎవరు తెలియదు. ఆ సీక్రెట్ ఉంటే అందరు ఫాలో అయిపోతారు, ఏదో అలా లక్ కుదిరింది అంతే. కానీ చెప్పేది, మీరు మంచి మేకప్ ఆర్టిస్ట్, మంచి కెమెరామెన్ ఉంటే మనలో గ్లామర్ ఉంటే అన్ని వస్తాయి కొంత. నన్ను అడిగితే నాకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మీరు రోజు సుధీర్ బాబు గారి ఫోటో పెట్టుకొని చూసి చూసి ఆయన గ్లామర్ అయిపోయారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఆన్ సీరియస్ నోట్, నాకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఆ డిఫరెన్స్ బాగా విజిబుల్ గా అనిపించింది. బికాస్ నేను ఆయన నాకు ముందు కూడా పరిచయం ఉంది, అప్పుడు కన్నా కూడా నేను ఆయన కూడా చెప్పాను, ఇది హి వాస్ లుకింగ్ మోర్ యంగ్ అనిపించింది. లాస్ట్ కూడా జెలస్ అనిపించిందా, ఏంటి ఇంత అందంగా ఉన్నారు అనిపించింది. మనం అది ట్రై చేస్తే అనిపిస్తుంది, కానీ ట్రై చేయకపోతే అది డజంట్. సరే, ఇప్పుడు సీక్రెట్ చెప్పేస్తున్నాను. చెప్పండి. అదే మొన్న లాస్ట్ వీక్ సర్జరీ చేయించాను, మూతి ముక్కు అన్ని. సో అలా ఇస్తే అలా తయారైన మరి నమ్మచ్చా? యాక్చువల్లీ డిసిప్లిన్ అది ఇంకా నమ్మచ్చా అంటున్నారు కూడా డౌట్ అనిపిస్తుంది. సో ఓకే అండి, సినిమా విషయానికి వద్దాం. సుధీర్ గారు ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేసాయి. స్టార్టింగ్ 8-ప్యాక్ మీద 6-ప్యాక్ 8-ప్యాక్ ఏదో లెక్క పెట్టలేదు ఇప్పుడు. అంటే మంది వరుసగా ఉండవు, ఇలా ఒకటి ఉంటే ఇలా ఒకటి ఎక్కువ ప్యాక్స్ ఉంటాయా? అంటే జెనెటికలీ, అంటే నా డజంట్ మీన్ ఒక 8-ప్యాక్ లేకపోతే 6-ప్యాక్ ఉంటే వాడు 6-ప్యాక్ ఉన్నాడు చిన్నోడు, 8-ప్యాక్ ఉన్నాడు పెద్దోడు అని కాదు. జెనెటికలీ ఏంటంటే కొందరికి ఫార్మేషన్ అలా అనబట్టి ఉంటుంది. సో కొందరికి ఇలా స్ట్రెయిట్గా ఇలా ఉంటాయి, కొందరు ఒకటి ఒకటి ఇక్కడ అలా వస్తుంది అండి. సో నాది కొద్దిగా ఒకసారి ఒక పోస్టర్ ఏదో ఫిజిక్కి 6-ప్యాక్ రిలీజ్ అయినప్పుడు విండోస్లో ఉందంటే, విండోస్ లోగో ఉంటుంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా. సో ఇట్ వాస్, సో అలా ఉంటుంది జెనెటికలీ. అంటే స్టార్టింగే ఆయన ఫిజిక్ నుంచి స్టార్ట్ చేశారు ఎందుకు? టీజర్ కాబట్టి అయి ఉంటుందా? టీజర్లో ఉంది స్టార్టింగ్ ఆయన ఇలా జూమ్, ఇలా హీరోయిన్ రాఘవేంద్ర గారి సినిమాలో హీరోయిన్, అదే రాఘవేంద్ర గారు ఇన్స్పిరేషన్ అంటే రాఘవేంద్ర గారు కదా, ఆయన ఆయన పెట్టినట్టు జూమ్ యాంగిల్ లో ఇలా పైకి తీసుకొచ్చారు. మీరు ఆయన మరీ స్ట్రైట్ అండి, మీరు అబద్ధం చేసుకోండి, అబ్బాయిలకి ఇలా పెడుతున్నారంటే అబద్ధం చేసుకుంటారు జనాలు. సో మీకు అంటే యాక్చువల్గా కారణం లేకుండా పెట్టింది కూడా కాదు, బేసిక్ గా సినిమాలో నిజంగా జెన్యున్ గా అవసరం ఉండింది. ఎల్స్ లైక్ అంతేగాని జస్ట్ టు షో హిస్ బాడీ అన్నట్టు ఎప్పుడు ఆలోచించలేదు. అలా కాదు, బట్ చూస్తే మీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మీ డైలాగ్ డెలివరీ చాలా, నేను కామెంట్స్ చూశాను, ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారంటే మీకు ఎలా అనిపించింది అసలు చూసిన, మీకు ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, ఆబ్వియస్గా చేసినప్పుడు అంత తెలియదు కానీ చూసిన తర్వాత ఒకసారి? అంటే వీఆర్ వెరీ హ్యాపీ అంటే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టీజర్ కానీ రేపు వచ్చే ట్రైలర్లో కానీ వీ వాంట్ టు బీ వెరీ హానెస్ట్, సినిమా ఏంటో అది ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నాం. సో టీజర్లో వీ కుడ్ సీ ఎగ్జాక్ట్గా సినిమా ఏంటని అదే ప్రొజెక్ట్ చేసాం. వీ డిడ్ంట్ ట్రై టు చీట్ బై జస్ట్ క్రియేటింగ్ సమ్ అదర్ స్టోరీ, సినిమాలో ఏమిటో అదే చేస్తాం. సో జనరల్గా టీజర్ అనేది బాగా కనెక్షన్ ఉందంటే దెన్ సినిమాకి కూడా బాగా కనెక్ట్ అవుతాం, బికాస్ వీ హానెస్ట్లీ పోర్ట్రే చేసాం. సో ఆన్ దాట్ వే వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, వీ కెన్ సీ పీపుల్ విల్ యాక్సెప్ట్ సచ్ ఫిల్మ్స్. అండ్ సుధీర్ గారికి మీరు ఏం చెప్పి పడేశారు ఈ స్టోరీని, ఎలా యాక్సెప్ట్ చేయించారు? ఆయనకి ఏం చెప్పినా పడలేము, ఇంతకు ముందు 2-3 సార్లు అటెంప్ట్ చేశాను. ఓ, ముందు వెళ్ళి చెప్పారా? యా ట్రై చేశాను, బట్ ఈ స్టోరీకే ద రెస్పాన్స్ అండ్ హిస్ డెసిషన్ వాజ్ వెరీ ఫాస్ట్. సో మేబీ ద రైట్ స్టోరీ అన్ని కుదిరింది తప్పితే, ఐ థింక్ హీ గోస్ బై ద స్క్రిప్ట్ ఓన్లీ. ఐ థింక్ మిగతా పారామీటర్స్ ఏదైతే ఉంటాయో అవి ఐ థింక్ చాలా తక్కువ కన్సిడర్ చేస్తారేమో అనిపిస్తుంది.
ఎందుకంటే ఐ హావ్ గాన్ టు హిమ్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్స్ విత్ మచ్ బిగ్గర్ బడ్జెట్స్, బట్ దానికి అంత ఇంక్లైన్డ్గా అప్పుడు లేరు. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ స్క్రిప్ట్కి ఇమ్మీడియట్ అక్సెప్టెన్స్ ఇంకోటి వచ్చేసినప్పుడు అనిపించింది ప్రాబ్లీ మనం ఏదో చెప్పి ల్యూర్ చేయలేమేమో ఏంటి అన్న థింగ్ అనిపించింది. నాట్ విత్ బడ్జెట్స్, నాట్ విత్ ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ కాస్టింగ్, వీటితో మనం ల్యూర్ చేసే కన్నా ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ స్క్రిప్ట్ అని అనిపించింది. బికాస్ ఐ చెప్పాక మీకు ఇంకా పెద్ద పెద్ద ప్రపోజల్స్తో ఐ హావ్ ట్రైడ్ బట్ అవే వర్కౌట్ అవ్వాలి, ఇదే వర్కౌట్ అయింది. ఓకే, అండ్ ఇది మలయాళం సినిమా రీమేక్ అని కామెంట్స్లో చాలా మంది అంటున్నారు, నిజమేనా, ఇస్ ఇట్ ట్రూ? యాక్చువల్లీ నో అండ్ నేమ్. అంటే సి, జస్ట్ బికాస్ మీరు ఏ సినిమా గురించి అయితే మాట్లాడుతున్నారో అది నాకు అర్థమవుతుంది. జస్ట్ బికాస్ ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది, మెమరీ లాస్ అయ్యాడు అన్న పాయింట్ ఒకటి సిమిలర్గా అది టీజర్లో వాళ్ళకి కనిపించింది కాబట్టి అట్లా అనుకుంటున్నారు, కానీ అదే స్టోరీ అదే ప్యాటర్న్తో, ఐ మీన్ నాట్ స్టోరీ ఎగ్జాక్ట్లీ, అదే పాయింట్తో, ఆ మెమరీ లాస్ అనే పాయింట్తో మల్టిపుల్ ఫిల్మ్స్ వచ్చినాయి. అంటే మీరు హాలీవుడ్ సినిమాలు తీసుకుంటే సపోజ్ బోర్న్ అల్టిమేటం ఉంది, బోర్న్ ఐడెంటిటీ ఉంది, ఇట్ ఈస్ ఆల్సో ద సేమ్ పాయింట్ తెలుగులో. ఐ కెన్ ఐ నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ నిమిషం గుర్తు రావట్లేదు, కానీ ఈవెన్ గజనీ సంథింగ్ గజనీ ఓకే ఇంకోటి అయినా ఒకవేళ రీమేక్ అయినా మీకు చెప్పేస్తాను ఏంటండి, థ్రిల్లర్ సినిమా ముందే ఫస్ట్. ఏమో అంటే అందరూ ఒక మూవీ మలయాళం రీమేక్ 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 అంటే మేబీ ఏదైనా పాయింట్ తీసుకున్నారేమో అని. దేర్ ఆర్ సమ్ అంటే ఒక యాక్సిడెంట్ తర్వాత మెమరీ లాస్ అనేది దేర్ ఇస్ సిమిలర్ పాయింట్, బట్ ద వే వి ట్రీటెడ్ ఇట్ ద వే వి షూట్ ద ఫిల్మ్ అండ్ ద స్క్రిప్ట్ విల్ బి డిఫరెంట్. అర్జున్ ఏ అర్జున్ బి ఒకరేనా సస్పెన్సా స్క్రీన్ మీద చూడమని చెప్తారా అందరు డైరెక్టర్స్ చెప్పినట్టు? మీకేమనిపించింది? అదే కన్ఫ్యూజన్గా ఉంది. కన్ఫ్యూజన్ వస్తే మీకు థియేటర్లో క్లారిటీతో పాటు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నేను దాని గురించి చెప్పే కన్నా కూడా ఐ థింక్ ఇట్ విల్ బి నైస్, మీరు ఆ ఎక్స్పీరియన్స్కి ఎంజాయ్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. ఓకే సుధీర్ గారు, మీ స్టోరీ సెలెక్షన్ అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేస్తారు, సడన్గా యాక్షన్ జోనర్ చేస్తారు, మళ్ళీ థ్రిల్లర్ చేస్తారు, ఒకదానికి ఒకదానికి ఒక జానర్ కాకుండా వేరియేషన్స్ చూపిస్తూ పర్టికులర్గా ఒకదానికి స్టిక్ అవ్వకుండా ఎందుకు అన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు? అంటే కాన్షియస్గా సెలెక్ట్ చేసింది కదా, అన్ని జానర్స్ టచ్ అయ్యాలనే మీకు? అంటే ఇనీషియల్లీ స్టార్టింగ్ స్టేజ్లో అది ఉంది, కానీ బికాజ్ ఒక వర్సటైల్గా యాక్టర్, ఒక యాక్టర్ మంచి వర్సటైలిటీ ఉంది అంటే కనుక అన్ని రకాల స్క్రిప్ట్స్ వస్తాయని కానీ ఇనీషియల్గా అనుకున్నాం. కానీ బట్ ఏమో నాకు వచ్చిన దానిలో బెస్ట్ చూస్ చేసుకుంటూ ఉంటే అలా సెట్ అయినాయి. ఇట్స్ నాట్ లైక్ ఐ ప్లాన్ ఏదో ఒక ఇప్పుడు థ్రిల్లర్ చేశాను, ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ చేయాలి, నెక్స్ట్ లవ్ స్టోరీ చేయాలి, సో అట్లా అనుకుంది అయితే ఏం కాదు. ఐఎమ్ హ్యాపీ పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ మీ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అట్లాంటి ప్యాటర్న్ అయితే ఎప్పుడు లేదు. ఇప్పుడు మీరు చూస్తే నెక్స్ట్ వచ్చే సినిమాలని యాక్షన్. ఓకే, మిమ్మల్ని కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్లో చూడాలనుందండి. అవునా? అంటే ఎక్కువ మీరు లవ్ స్టోరీస్ చేశారు, యాక్షన్ ఇవి చేశారు, కానీ మీలో కామెడీ యాంగిల్ ఉంటే ఎలా ఉంటుంది? మామ మచ్చింద్ర అని ఒక ఫిల్మ్ ఉంది, నెక్స్ట్ వస్తుంది, దానిలో ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రేమ కచతం దేర్ వాస్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇట్. అవును. బట్ మామ మచ్చింద్ర విల్ బి, యు కెన్ సీ దట్ ఆల్సో. ఓకే. యా. నితిన్ తరాద్ వచ్చే ఫిల్మ్ అది. సుధీర్ గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది అంటే మాకు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చేస్తుంటే తెలియదు, కానీ మీరు వర్క్ చేశారు కదా, అందులో కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది? అది అన్ని కుదరాలండి బేసిక్ గా. కామెడీ ఎలా ఉంటారు, పంచ్ లా కానీ డైలాగ్స్ కానీ వర్క్ చేసేటప్పుడు? నో, ఇంకా అసలు వర్క్ లో ఉన్నప్పుడు సీరియస్ గానే ఉంటారా? ఆ కామెడీ సీన్ కూడా చాలా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే చేస్తారు. వర్క్ లో ఉన్నప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్, బట్ రైట్ పీపుల్ రైట్ ప్లేస్ అన్నీ కలిసి రావాలన్నమాట హ్యూమర్ బయటికి రావాలంటే. సో మోర్ అది, సో జన్ ఆఫ్ ద షూట్ ఉన్నప్పుడే మోర్ అదే చూస్తాం మనం. ఎవరి కోసం హంట్ చేస్తారు ఈ మూవీలో మీరు? అదే సినిమా, అదే సినిమా, అదే సినిమా. సినిమా ఇస్ అబౌట్ దట్, అంటే ఇట్స్ అబౌట్, అంటే ఆడియన్స్ కూడా నైన్ హంట్ చేయడం, ఆడియన్స్ కూడా హంట్ చేస్తారు. ఇట్స్ అబౌట్ నేను క్యారెక్టర్ అర్జున్ అనే క్యారెక్టర్ వాట్ ఈస్ ఫైండింగ్స్ ఆర్, అదే అదే షూస్లో ఆడియన్స్ కూడా ముంచుని దే విల్ బి ఆల్సో అన్ని రివీల్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ దే ఆర్ ది కాప్, ఆ సెన్స్ వస్తుంది. ఓకే, సో ద ఫిల్మ్ ఇస్ అబౌట్ దట్, యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హూ దీస్ ఆర్, ఏ ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది, అదే సినిమా. ఓకే, రియల్ లైఫ్లో హంటింగ్. ఓకే, రియల్ లైఫ్లో మీరు ఎప్పుడు ఎప్పుడైనా ఎవరినైనా హంట్ చేశారు ఎవరి కోసమైనా? పోనీ మీకోసం ఎవరైనా చేశారా? నాకే తెలుసు, తెలిసే ఉంటుంది కదా. అంటే కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవంతే ఓ పెద్ద
మీరు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టోరీ తెలియదు. ఎప్పుడు చెప్పరండి, ఏ ఇంటర్వ్యూలో అడిగినా సింపుల్ గా దాటేస్తారు. అంటే ఒక్కొక్క ఇంటర్వ్యూ వేరే వేరేగా చెప్పాలంటే ఉంటుంది చెప్తాం కదా. ఈ ఇంటర్వ్యూలోనే ఏమైనా బెటర్ గా చెప్తారేమో చెప్తారేమో ఎగ్జైట్ అవుతాను, కానీ సింపుల్ గా కట్ చేసేస్తారు. అదే నేను హంట్ చేశానండి, అదేంటంటే అది మన అదే మీ ఇంటి దగ్గర అక్కడక్కడ హంట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ టైం అడగరు కదా మీకు, ఇదే టైమింగ్ అంటే. ఇందాక నేను చెప్పాను కదా చాలా మంచి టైమింగ్, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ విషయానికి వస్తే కొరియో యాక్షన్ కొరియోగ్రఫీ గురించి చెప్పాలండి. ఎక్సలెంట్. ఇందాక మీరు నాకు ఒక మేకింగ్ వీడియో చూపించారు, ఒక హాలీవుడ్ మూవీ చూస్తుంటే ఎలా ఉందో అలా ఉంది, దాని గురించి చెప్పండి. ఈ సినిమా వరకు ఉండే స్టంట్స్ కానీ ఫైట్స్ కానీ లేదా ఒక అడ్రలైన్ రష్తో ఉండే చేజెస్ కానీ వీటి క్రెడిట్ ఐ టోటల్లీ వుడ్ వాంట్ టు గివ్ టు టూ పీపుల్ అండ్ ఒకటి ఆయన. రీజన్ ఇస్ హీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. అంటే సి దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం, సో ఒక లెవెల్ వరకు ఇంకోటి ఇంకోటో ఐ కెన్ డూ సర్టెన్ థింగ్స్, బట్ దట్ ఎక్స్ట్రీమ్ ప్లానింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ప్రిసిషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్ హిస్ క్రెడిట్ అండ్ ఈయన అనుకున్న ఐడియాని సపోర్ట్ చేసిన భవ్య క్రియేషన్స్. ఎందుకంటే సి యాజ్ అన్ యాక్టర్ డైరెక్టర్ మనం చాలా అనుకుంటాము, వీ ట్రై టు బ్రింగ్ ఇన్ లాడ్ ఆఫ్ న్యూ క్రియేటివ్ స్టఫ్ తీసుకురావాలనుకున్నప్పుడు ఆ ఐడియాని సపోర్ట్ చేయడానికి కూడా ద ప్రొడక్షన్ హౌస్ షుడ్ బి విల్లింగ్. ట్రూ. సో అట్లా భవ్య క్రియేషన్స్ అండ్ ఆ స్టంట్స్ మీరు ఏదైతే చూసిందో లేదా రేపు ఆడియన్స్ థియేటర్లో ఏదైతే ఎక్స్పీరియన్స్కి గురవుతారు అని మాకు స్ట్రాంగ్గా అనిపిస్తుందో ఐ థింక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ హిస్ క్రెడిట్, అబ్సల్యూట్లీ. బికాస్ ఐ నో పర్సనల్లీ నేను ఐ థింక్ నేను చెప్తే ఇంకా అది ప్రాబబ్లీ దట్ ఈస్ ద ఫైనల్ థింగ్ అన్నట్టు. ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్. ద రీజన్ ఇస్ ఐ హావ్ సీన్ దట్ అండ్ ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ హిస్ ప్లానింగ్ అండ్ ఆల్సో ఐ థింక్ ఇట్ ఇస్ టోటలీ హిస్ క్రెడిట్. కాదు ఇంత యాక్షన్ సీక్వెన్సెస్ మీరు మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లో ఈ లెవెల్ లో చేసినట్లేదు కదా. ఈ లెవెల్లో అయితే లేదు, ఇంత క్వాలిటీ యాక్షన్ అయితే లేదు చేసాం కానీ యాక్షన్ సంథింగ్ ఐఎమ్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్. అంటే ఈ సినిమాకి ఈ రకమైన స్టంట్సే కావాలి అని అనిపి. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేసి ఉండాలి కదా మీరు. ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ అండి. అసలు అంటే మేము అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ మేజర్ పార్ట్ ఆఫ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఫ్రాన్స్ లో చేసాం. ఓకే. ఇట్ వాస్ కంటిన్యూ షూట్. జనరల్గా మీకు ఇండియాలో ఫైట్స్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వీ ట్రై టు పుట్ ద హీరోని ఒక వెరీ కంఫర్టబుల్ స్పేస్ లో పెట్టి ఆర్ యూ కంఫర్టబుల్ అన్నది ఒకటి 10 సార్లు చెక్ చేసుకుంటా చేస్తారు. మన ఫైట్ ఎవరు అడగలేదు పాపం, అది ఎవరు అడగలేదు. అండ్ గ్యాప్ లేదు షూటింగ్ బికాస్ ఇట్ వాస్ అ ఫారెన్ స్కెడ్యూల్. ఇట్ వాస్ రిగరస్ అనమాట. ఎవ్రీ సింగిల్ డే వీ యూస్ టు షూట్ మార్నింగ్ 7 నుంచి రిహార్సల్, మళ్ళీ వెంటనే ఫైట్. ఇట్ వాస్ కంటిన్యూస్. బట్ మేబీ ఎనికి బేసిక్గా యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ పర్సనల్గా కూడా, సో అందుకని చాలా ఇష్టంగా చేశారేమో అని అనిపించింది. బట్ అమ్మో ఓ మై గాడ్ దట్ వాస్ వెరీ రిగరస్ ఎక్స్పీరియన్స్. అంటే అలా ఏం లేదండి, ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటుంటాను. ఇన్ఫాక్ట్ నేను ఎమోషనల్ ఫిల్మ్స్కి బాగా కనెక్ట్ అవుతారు. నా ఫ్రెండ్స్ అప్పుడు కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు కొన్ని సినిమాలు నచ్చే సినిమాలు వాళ్ళకి నచ్చవు అసలు, కొన్ని ఎమోషనల్ డ్రివెన్ ఫిల్మ్. నాకు ఎక్కువ ఎమోషనల్ ఫిల్మ్స్ ఇష్టం యాక్చువల్లీ చెప్పాలండి. బట్ యాజ్ అన్ యాక్టర్ యు గాట్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, కానీ ఏం చేసినా సరే యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్ అని అట్లాగా ఎఫర్ట్ పెట్టడమే. ఓకే. కానీ మీకు భయం అనిపించదా అంతంత యాక్షన్ సీక్వెన్సెస్ మీరు అలా చేస్తుంటే ఎక్కడైనా ఏదైనా ఇంజురీస్ అవుతాయేమో ఎలా అని ఆ భయం అనిపించదా? ఎప్పుడు భయం అనిపిస్తుంది, మంచిదే కదా, భయం అనిపిస్తుంది. ఎందుకు ఈ యాక్షన్ జానర్స్ హ్యాపీగా కదా, రొమాంటిక్ జానర్స్ కామెడీ ట్రాక్ వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనుకోలేదా? ఎప్పుడు అనుకోలేదు. అంటే ఫర్ మీ ద హై వాజ్ దాట్ నేను సినిమాలోకి రాకముందు కొన్ని చూసిన యాక్టర్స్ ఇప్పుడు జాకీ చాన్ కానీ ఆ లాస్ట్లో తను చేసిన స్టన్స్ అన్ని వేసేవాళ్ళు, దట్ వాజ్ దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ హై. సో వన్ ఆఫ్ ది రీజన్ నేను యాక్టర్ అవడానికి కారణం కూడా ఇట్ వాస్ దట్, అంటే అట్లా చేయగలిగితే ఇట్ బి నైస్ అని చెప్పి. సో ఐ నో దెర్ ఇస్ అ రిస్క్, బట్ నేను అంటే జనాలు చూసే వాళ్ళకి రిస్క్ అనిపించిన నాకైతే ఐఎమ్ నాట్ టేకింగ్ రిస్క్. అంటే ఐఎమ్ ష్యూర్ ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ పుల్ దట్ ఆఫ్ అని ఒక చిన్న నమ్మకం ఉన్నతే అటెంప్ట్ చేస్తాను. ఒకవేళ అంత నమ్మకం లేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేసి అటెంప్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్, అంత రిస్క్ కాదు. ఇట్స్ జస్ట్ ఐ మైట్ బి జంపింగ్ ఫ్రమ్ దేర్, బట్ ఇలా జంప్ చేస్తాను అంతే. సో జస్ట్ ప్రాక్టీస్తో ఉంటే వస్తుంది. ఇట్స్ అబౌట్ ట్రైనింగ్, ప్రాక్టీస్.
యువర్ బాడీ ఇస్ ట్యూన్ టు ఇట్ అనుకుంటే అయితే మీకు మంచి కరెక్ట్ ఒక జాకీ చాన్ లాంటి హీరో దొరికితే. జాకీ చాన్ అంత లేదు అండి, మీరు అయిపోతారేమో నెక్స్ట్ ఇయర్ కి, ఎవరికి తెలుసు 2-3 ఇయర్స్ లో అంత ఆ రేంజ్ కి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. మన జాకీ చాన్ చేసినా సరే కమిడియన్ అయిపోతాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, జాకీ చాన్ గారు ఈస్ గాట్ ఎ స్టైల్, ఓ ఫన్ చేస్తుంటారు సీరియస్ ఫిల్మ్, దట్స్ ఎ స్టైల్. ఒక సీరియస్ గా రిస్కీ చేస్తారు, బట్ హీ క్రియేట్ ఫన్. మన దగ్గర మైట్ బి అట్లాంటి ఫైట్ లో వర్కౌట్ అవ్వవు. We have to be serious. మన దగ్గర సీరియస్ ఫైట్స్ కావాలి, వర్కౌట్ అవుతుంది. మీరు సుధీర్ బాబు గారిని అనుకొని స్టోరీ నరేట్ చేసుకున్నారా? మైండ్ లో ఆయన్నే పెట్టి, అంటే ఫస్ట్ ఆయన 6-pack 8-pack గుర్తొచ్చి రాసుకున్నారా? అక్కడ నుంచి ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ చేశారా స్టోరీ కూడా? అంటే టీజర్ లో చూపించినట్టు రాసిన, అంటే మెయిన్ లైక్ వన్స్ ద స్టోరీ అదంతా ఇది అని ఫైనలైజ్ చేసుకున్నాక ఇట్ వాజ్ మ్యూచువల్ కాల్ అండి. అంటే ప్రొడక్షన్ హౌస్ ఆల్సో ఫస్ట్ ఈయనే చెప్పారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో ఉన్న ఒక స్లైట్ రిస్క్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఆ రిస్క్ ఎలిమెంట్ వల్ల చెయ్యరేమో, బేసిక్గా హీ వాంట్స్ టు డూ మోర్ కమర్షియల్ సినిమా ఏమో, ఇంకోటి ఇంకోటి అన్నది. నేను ఒక 2 డేస్ యాక్చువల్గా ప్రొడక్షన్ హౌస్ని ఆపాను, చెయ్యరేమోనండి అనవసరంగా మనం ఇప్పుడు దీని చెయ్యకపోగా ఏదన్నా అఫెండ్ అవుతారేమో నాకు తెలీదు ఇట్లాంటిది. అంటే ఐ మీన్ లైక్ ఐ వాంట్ టు డూ, ఐఎమ్ ఒక కమర్షియల్ సినిమా స్పేస్లో ఉన్నాను కదా ఇట్లాగా అంత అని. బట్ ఇవాళ నైట్ కథ ఇది అని చెప్పి చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్కి హీ వాజ్ ఆన్ బోర్డ్. నాకు అసలు అబ్సల్యూట్ షాక్. అసలు ఐ వాజ్ మెంటల్లీ ప్రిపేర్డ్, చెయ్యరు అని, చేస్తారు అని బలంగా నమ్మినప్పుడు అప్పుడు అవ్వలేదు, బట్ చెయ్యరు అని అనిపించినప్పుడు ఇట్ వాస్ ద డెసిషన్ వాస్ వెరీ ఫాస్ట్, ఓవర్ నైట్ అంతే. మీరు ఎంత టైం తీసుకున్నారండి జస్ట్ స్టోరీ విని ఓకే చెప్పడానికి? జస్ట్ ఓవర్ నైట్ అండి. అంతేనా? ఇవాళ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ ఐ సెడ్ ఐల్ డు ఇట్. అంటే అతను హీ ఫీల్స్, ఐ ఫీల్ దిస్ ఇస్ ద కమర్షియల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే యు సీ కమర్షియల్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారా ఈగర్ గా ముందు నుంచి? ఐ నెవర్ థాట్ సచ్ సబ్జెక్ట్స్ ఉంటాయని కూడా. సో విన్న వెంటనే అంటే ద రిస్క్ ఈస్ థింకింగ్ ఇస్ దీనిలో ఒక సెపరేట్ హీరోయిన్ ట్రాక్ లాగా ఉండదు. కరెక్ట్. అంటే మనకి ఒక రొమాంటిక్ సాంగ్స్, కామెడీ సీన్స్, అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫార్మాట్స్ లో హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ లేదంటేనే నేను షాక్ అయ్యాను. హీరోయిన్ లేదు, సాంగ్స్ లేవు, ఒకటే సాంగ్ అని చెప్పారు. సో కరెక్ట్. సో అట్లా ఉండేప్పటికి ఫర్ మీ దట్ వాస్ ఫ్రెష్. ఇప్పుడు యూ సీ ఐ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫిల్మ్స్ లైక్ ఖైదీ. దానిలో ఒక హీరోయిన్ ట్రాక్ అంటూ ఉండదు, బట్ స్టిల్ దిస్ వెరీ ఇంట్రిగింగ్ అండ్ వెరీ ఎంగేజింగ్గా ఉంటుంది. అది విక్రమ్ కూడా అంతే, ఒక సీరియస్ ఫిల్మ్ బట్ స్టిల్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఐ మీన్ ఎంగేజింగ్గా ఉంటుంది. సో దోస్ ఫిల్మ్స్ వర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్ అని కూడా అనొచ్చు. బిఫోర్ దట్ ఖైదీ ఇస్ మెయిన్, దాని తర్వాత విక్రమ్ వచ్చి ఇంకా కాన్ఫిడెన్స్ పెంచిందే కానీ దాని ఇచ్చి. ఓకే, సినిమాటోగ్రఫీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి. అరుల్ విన్సెంట్ అని విష్ణు విశాల్ది ఎఫ్ఐఆర్ అని ఒక సినిమా ఉంటుంది, రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయింది. ఇట్ వాజ్ అ మేజర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. సో యాక్చువల్గా అది మేము ఆల్రెడీ ఫైనలైజ్ చేసుకున్నాక రిలీజ్ అయింది, బట్ సమ్హౌ అంటే అది యాక్చువల్గా ఆ సజెషన్, అరుల్ విన్సెంట్ అనే సజెషన్ నాకు ఆయన దగ్గర నుంచి వచ్చింది. హీ హెస్ సీన్ సమ్ ఆఫ్ హిస్ వర్క్. మీకు తెలుగులో చూస్తే పలాస. సో సమ్హవ్ చూడు ఒకసారి తన వర్క్ ఎలా ఉందో, ఇంకోటి ఇంకోటి చూసినప్పుడు లైక్ ఎవ్రీ వన్ లైక్ దిస్ వర్క్. పలాస కన్నా మెయిన్గా కిరుమి అనే ఒక సినిమా తీసారు తమిళ్లో, దట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్, హై క్వాలిటీ, వెరీ రా రస్టిక్గా ఉన్న, సేమ్ టైం లైటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. అండ్ దాట్ మ్యాచెస్ మోర్ దాన్ పలాస. ఈ సినిమాకి దాట్ టోన్ ఇస్ రైట్. సో వీ వర్ షూర్, నేను సజెస్ట్ చేశాను, హీ ఆల్సో లైక్డ్ ఇట్ అండ్ హీ పిక్డ్ ఇట్ అప్. సో తను చేసాము అండ్ మేము ఫైనలైజ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రిలీజ్ అయింది. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్ ఫిలిం. అండ్ హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ హీస్ అ వెరీ చిల్డ్ అవుట్ గై. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. సాంగ్ చాలా బాగుంది సుధీర్ గారు, డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు అసలు మీరు. అవునా? చూడరా మీరు, అవునా అంటే తెలీదా మీకు, తెలియకుండా అంటే మీరు చెప్పాలి కానీ నేను అన్ని బాగా చేశాను అనుకుంటాను. చూసిన వాళ్ళు చెప్పుంటారు కదా చాలా మంది చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పడం కూడా వేరు కదా, ప్రతి ఒక్కరు చెప్పే కాంప్లిమెంట్ ఆల్సో యాడ్ టు ఇట్ కదా. స్టెప్స్ కానీ ఎరగ తీసేశారు. అవునా? కామెంట్స్ కూడా చాలా చాలా, నేను మీరు చూస్తారు లేదా కానీ నేను మీ కామెంట్స్. మీరు బాగా డాన్స్ చేస్తారా? మీ అంత కాదు కానీ పర్ల మేబీ చేస్తాను. ఏదో సార్ మీరు ఒక స్టెప్ వేస్తే నేను కూడా వేస్తాను.
హుక్ స్టెప్ ఉంది కదా, మేము ఒక కాంటెస్ట్ కూడా రన్ చేసాం, మీరు మీరు పార్టిసిపేట్ చేయాలి. ఏమన్నాను, ఎవరు పిలవలేదండి. అయ్యో, ఎవరిని పిలవలేదు, జస్ట్ అలా చేసాం. పర్లేదు, అయితే ఇప్పుడే ఇప్పుడే చెప్తున్నాను. ఆ స్టెప్ ఒకసారి రిపీట్ చేసి మీరు మాకు ఒకసారి షేర్ చేయండి. మీరు ఓకే, మీతో చేస్తాను ఇంటర్వ్యూ అయిన తర్వాత. అవునా, ఓకే డన్. అయితే ఆ ఫ్లోర్ స్టెప్ చేయమనండి. అది అప్పుడు మీరు ఒకసారి నాకు ప్రాక్టీస్ చేస్తే నేను చేస్తాను. మీరు చేస్తే నేను మిమ్మల్ని చూసి వెంటనే చేసేస్తాను. నాకు తెలుస్తుంది మీకు, అర్థమైపోయింది మీరు మంచి డాన్సర్ అండి. కాంప్లిమెంట్ లేదు, మీ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టరే అనిపిస్తుంది కదా. ఓకే, అంటే యాంకర్ గా చేస్తున్నప్పుడు యూ వుడ్ బి మంచి డాన్సర్ అవ్వాలి. ఐ మీన్ స్పాంటేనియస్ గా కాంప్లిమెంట్స్ అన్ని కానీ ఒకసారి వస్తూ ఉండాలి. సో ఐ కెన్ సీ ది, మీరు ట్రై చేద్దాం లాస్ట్. కానీ ఈ సినిమాలో ఎక్కువ నాకు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ వస్తారు అనిపిస్తుంది, బికాజ్ హీరోయిన్ లేదు. సుధీర్ బాబు గారి ఫిజిక్ కోసం నాకు తెలిసి థియేటర్ లో 90% అమ్మాయిలే ఉంటారు. చిచ్చి చేస్తా, ఫిజిక్ కోసం రావద్దు అని సినిమాకి. ఆ బాడీ కోసం అంటే వస్తారు కదా, హీరోయిన్ ఉంటే అబ్బాయిలు వస్తారు. అక్కడ ఓవర్ డోస్ అయిపోతుంది అని ఫీల్ అయిపోతారేమో. నాకు తెలిసి టీజర్ లో ఇంత పెట్టారంటే సినిమాలో ఎక్కువ ఉండదు సీక్వెన్స్. ఏదైతే బాడీ సీక్వెన్స్, బాడీ సీక్వెన్స్ షూట్ చేస్తున్నామో ఆ రోజు, సో ప్రాక్టీస్ కోసం ఇంకోట, దానికోసం హీ వాజ్ షర్ట్లెస్ ఇంకోట. సో నేనేదో హడావిడిలో అటు ఇటు తిరుగుతుంటే ఐ ఓవర్ హర్డ్ ఇది ఆ లైట్ మ్యాన్ లో ఇంకోళ్ళు వీళ్ళు మాట్లాడి ఇలా ఉన్నాడు ఏంట్రా బాబు, అబ్బాయిలకే జెలస్. అదే అదే, సో దట్ ఈస్ వాట్, అందుకనే అంటున్నాను అనమాట, అబ్బాయిలకే అలా ఉంటే ప్రాబ్లీ. మీరు అన్నట్టు అమ్మాయిలు బాగా వస్తే ఇంకా అసలు బ్లాక్ బస్టర్, అబ్బాయిలు షోర్ గా వస్తారని మాకు తెలుసు. సో హిట్ వర్క్ గ్యారంటీ. ఇంకా మీరు అన్నది కూడా జరిగితే బ్లాక్ బస్టర్, అమ్మాయిలు ఎక్కువ వస్తారు. అదే అదే, యా స్టోరీ గురించి చెప్పండి. స్టోరీ గురించి చెప్తున్నారు. అయితే భరత్ ప్రేమిస్తే భరత్ ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ ఒక డికేడ్ అయిపోయింది అనుకుంటా ఆయన తెలుగులో చూసి. సో భరత్ ని మళ్ళీ కంబ్యాక్ లాంచ్ చేయాలని తీసుకోవాలని ఎవరు థాట్? అది సుధీర్ గారు ఏమన్నా సజెస్ట్ చేశారని? లేదు, అంటే భరత్ వరకు నాకు అనిపించింది, అంటే వీఆర్ లుకింగ్ ఫర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ తెలుగు హీరో. ముందు ఇంకా ఏమన్నా చూసారా? యా యా, చాలా పేర్లు అనుకున్నాం. వి డిస్కస్డ్ లాట్ ఆఫ్ నేమ్స్, కొంతమంది తెలుగు హీరోలు అనుకున్నాం, కొంతమంది వేరే లాంగ్వేజ్ హీరోస్ అనుకున్నాం. ఫైనల్ గా ఎక్కడో జస్ట్ అనుకోకుండా నాకు భరత్ ది స్ట్రైక్ అయింది. ఓకే, మనందరికి పర్సనల్ గా తెలుసు హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అంతా అన్నది, వీ హావ్ సీన్ దట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో చాలా రోజులు అయిపోయింది మనం చూసి, తెలుగులో చూసో లేకపోతే ఇంకోటి, ఐ డోంట్ ఈవెన్ నో తను ఇప్పుడు అసలు ఎలా ఉన్నాడో కూడా నాకు తెలీదు యాక్చువల్గా ఆ నేమ్ అనుకునే టైంకి. బట్ లాస్ట్ 2020 రిలీజ్ అయిన ఒక కాప్ ఫిల్మ్ చేశారు, ఏదో ఎగ్జాక్ట్లీ నేమ్ గుర్తు రావట్లేదు. చూసినప్పుడు ఐ థాట్ లైక్ హీఈస్ వెరీ నైస్ అనుకున్నప్పుడు ఇమీడియట్ గా ఐ సజెస్టెడ్ అండ్ హీ సెడ్ we discussed and we thought he'll be very nice. No. And, he's a good very good addition in the cinema ki. He has done a very good job. Ante hero ga chesina sare manaki character chesetappudu oka chinna inhibitions untayi. He was a thorough professional and he was very good. మంజుల గారు కూడా యాక్ట్ చేశారా ఈ మూవీలో? వాయిస్ ఓవర్ ఫస్ట్ స్టార్టింగ్ తండ్రి వచ్చారు, మీరు మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. యా, ఇట్స్ నాట్ ఎ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ బట్ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే దేర్ ఇస్ సంథింగ్ యూ ఆర్ టెలింగ్ ది ఆడియన్స్ ఇన్ వన్ సీన్. అంటే ఒక సీన్ లో షీ టెల్స్ వాట్ ఐ యామ్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తున్న సీన్. యా, క్యారెక్టర్ కి అసలు నువ్వేంటి, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్తూ ఉంటుంది. షీ కమ్స్, షీఈస్ అ డాక్టర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీ టెల్స్ ద క్యారెక్టర్ నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఒకప్పుడు నువ్వు ఇలా ఉండేవాడు, ఇప్పుడు నువ్వు ఇది, దీస్ ఆర్ థింగ్స్ యూ కెన్ డూ, దీస్ ఆర్ థింగ్స్ యూ కాన్ డూ, ఆ టైప్ లో చెప్తూ ఉంటుంది. సో వీ వాంటెడ్ సమ్వన్ హూ కెన్ మేక్ కొద్దిగా బాగా ఇండ్యూస్ అవుద్ది, బికాస్ వీ కాంట్ టేక్ నెంబర్ ఆఫ్ సీన్స్ టు సే వీడికి ఈ ప్రాబ్లం ఉంది, ఒకటే సీన్ లో మొత్తం కంటెంట్ చెప్పాలి. అండ్ వితౌట్ సంబడి హూస్ ప్రెజెంటబుల్ డాక్టర్ లా అనిపించి బాగా క్లారిటీగా చెప్పేవాళ్ళు కావాలి. ఫస్ట్ టైం గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హర్. మీ ఫ్యామిలీలో మీరు కృష్ణ గారితో శ్రీశ్రీలో చిన్న గెస్ట్ అపీరెన్స్ చేశారు అంతే కదా? అంతే. ఇంకెవరితో? సంజయ్ స్వరూప్ నా ఫస్ట్ సినిమా, ఏమై చేసే మంజుల వాజ్ ద ప్రొడ్యూసర్ అండ్ అక్కడ ఒక సీన్ ఉంది. ఈ సినిమాలో కూడా సంజయ్ స్వరూప్ గారు ఉన్నారా? ఓకే. కానీ ఫీమేల్ యాక్టర్స్ అసలు ఎవరు కనపడలేదండి, తక్కువ ఉన్నారు అనుకుంటా కదా? ఉన్నారు బట్ ఏంటంటే మీరు అన్నట్టు ఒక ప్రాపర్ హీరోయిన్ లేనప్పుడు మనకు ఆ ఫీల్ తక్కువ ఉంటది కదా. శ్రీకాంత్ గారు కూడా మేజర్ రోల్ ప్లే చేశారు. యా యా, వెరీ ఫుల్ లెంత్ రోల్ అండ్ వెరీ మేజర్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అంటే వీళ్ళిద్దరు కాప్ క్యారెక్టర్స్ భరత్ అండ్ శ్రీకాంత్ గారు సినిమాలో ఉంచాలందరూ కాప్స్. మరి మీరు కూడా కాపేనా? నేను కూడా కాపే. ఓకే. అంటే సి,
చాలా ఇంపార్టెంట్ రోల్స్. బ్రహ్మానందంగా డైలాగ్ నాకు అర్థం కావట్లేదు సార్, నాకు అలానే ఉంది, నాకు అర్థం కావట్లేదు సార్. అంటే మీకు బేసిక్ గా స్టోరీనే ఆ కాప్ యూనివర్స్ మధ్యలో సెట్ అయిన ఒక స్టోరీ. అండ్ ఆన్ పర్సనల్ లెవెల్కి వస్తే వీళ్ళ ముగ్గురు లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్, డ్రామాను లేకపోతే ఆ డ్రామా తాలూకా వచ్చే రిపర్కషన్స్, దిస్ ఫార్మ్స్ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. అండ్ దట్ ఈస్ హౌ ద ప్రొటాగనిస్ట్ హీరో ఏదైతే ఉంటారో అతనికి ఒక టాస్క్ ఏర్పడుతుంది, అండ్ ఆ టాస్క్ని ఎట్లా రిజాల్వ్ చేశాడు అన్నది కథ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్షన్ ఆర్ దిస్ క్రైమ్ లేదా కాప్ డ్రామా ఇవి పక్కన పెడితే ఫ్రెండ్షిప్ అని డిస్కస్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. సో యంగర్ క్రౌడ్ కనెక్ట్ అవటానికి ఫ్రెండ్షిప్ అండ్ ఎమోషన్ సీక్వెన్సెస్. ఎమోషనల్లీ ఐ థింక్ ద బిగ్గెస్ట్ యుఎస్పి ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ ద ఎమోషనల్ పార్ట్. ఎవరితో ఉంటాయి సుధీర్ గారికి? హీ హాజ్ ఇట్ విత్ ఎవ్రీ వన్. ఐ మీన్ లైక్ శ్రీకాంత్ గారితో ఉంటుంది, భరత్తో ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ డ్రామా అండి. అంటే ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఐ హావ్ దట్ వెరీ వెరీ స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. ఈయన క్యారెక్టర్కి వాళ్ళిద్దరితో ఏర్పడే సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ ఆర్ డ్రామా ఉంటుంది చూసారా, దట్ ఈస్ సంథింగ్ యూ విల్ ఫీల్ వెరీ ఫ్రెష్. అండ్ ఆల్సో దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్, ఆ ఉద్వేగానికి మీరు కూడా థియేటర్లో అది మీకు కలుగుతుంది డెఫినెట్లీ. ఐ థింక్ దట్ ఈస్ ద యుఎస్పి ఆఫ్ ద ఫిల్మ్. మీరు బయటకు వచ్చిన తర్వాత వెరీ ఇమోషనల్గా వెళ్తారు బయటికి. ఇట్స్ ఐ థింక్ ఇట్ ఇస్ కరియర్ డిఫైనింగ్ ఫిల్మ్ బేసిక్గా. యూ విల్ సీ హిమ్ ఇన్ హిస్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్ ఈ సినిమాలో. మీరు జనరల్గా ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఏవి చేసేటప్పుడు కొంచెం టఫెస్ట్గా ఫీల్ అవుతారు? అన్నీ ఒకటేనా? అంటే ఏదైనా గ్రౌండ్ వర్క్ చేస్తే ఇట్స్ ఈజీ. ఫస్ట్ ఇలా చూడడానికి విన్న వెంటనే ఇది ఎలా చేస్తాం అంటే కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసి ఓకే ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఇలా చేయొచ్చు, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తే కరెక్ట్ అని అనిపించినప్పుడు ఇట్స్ ఈజీ. ఫస్ట్ ఎవ్రీథింగ్ విల్ లుక్ టఫ్ ఇనీషియల్గా. అంటే ఈ ఎక్స్పీరియన్స్లో కొన్ని చేసిన సినిమాల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ భయం వేస్తుంది, కానీ అసలు ఏంటి ఆ క్యారెక్టర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటే కనుక ఈజీగానే చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ ఏదైనా విన్నప్పుడు మీరు కూడా కొంచెం నర్వస్ ఫీల్ అవుతారా, ఇది చేయగలనా లేదా కష్టంగా ఉంటుందా, అలా ఎప్పుడైనా అనిపించింది? ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆ భయం వేయాలి, ఇది ఎలా చేస్తాను భయం వేస్తాను. దట్స్ వెన్ యూ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్, ఇది ఎలా చేద్దాము అని. ఈజీగా సింపుల్ గా ఉంది, ఏదో పోయినసారి చేసింది, ఈజీగా ఆ పుస్తకం తీసుకొచ్చేద్దాం, అదే సేమ్. ఛాలెంజెస్ కావాలి మీకు అంతేనా? దట్ విల్ హెల్ప్, దట్ విల్ హెల్ప్ యూ గ్రో. క్యారెక్టర్స్ వైజ్ కూడా అందుకే డిఫరెంట్ గా చేస్తే దట్ విల్ హెల్ప్ యూ గ్రో. అంటే తను ఇందా చెప్తున్నట్టుగా ఎమోషన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ క్యారెక్టర్స్ ఆల్సో. అంటే ఈ క్యారెక్టర్ కూడా దెర్ ఈస్ అన్ ఎమోషన్ ఇన్సైడ్. అంటే ఇమాజిన్ సంబడి ఇప్పుడు ఉన్నట్టుండి మీరు ఇందాక వచ్చి అన్నారు వీ అప్పుడు లేకపోతే అక్కడప్పుడు కలిసి అన్నారు, ఐ డోంట్ రిమెంబర్ బట్ ఐ హావ్ టు యాక్ట్, అది బయటకు తెలియకూడదు. సో దెర్ ఈస్ ఎన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ దట్ రన్స్ అర్జున్ బి అనే క్యారెక్టర్కి. హీ డజంట్ నో వెదర్ ఇప్పుడు మర్డర్ ఎవరు చేశారు లేకపోతే ఇతను మంచి అత్మ చెడుతున్నా అని తెలియదు. అండ్ ఈ కాంట్ సేట్ దట్ హీ డజన్ హ్యావ్ దట్ మెమరీ ఆఫ్ హిమ్, ఈజ్ నాట్ సో కాన్ఫిడెంట్, వెరీ అన్ష్యూర్. సో దానివల్ల యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా దిస్ కైండ్ ఆఫ్ థింగ్ వీ కుడ్ గెట్. అర్జున్ ఏలో కొద్దిగా ఒక ఇంట్రెస్టింగ్ ఒక స్వాగ్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవ్రీ టైమ్ ఈస్ చూయింగ్ అమ్ ఉంటూ ఉంటుంది. అండ్ అర్జున్ బి వచ్చే ఒక అన్సర్టెనిటీ ఉంటుంది, అటు కొట్టగలనో లేదో భయం వాడికే. సో బేసికలీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆల్సో విల్ కనెక్ట్. ఇప్పుడు గజని చూసుంటే కనుక యూఆర్ నాట్ ష్యూర్ ఆ క్యారెక్టర్ ఏంటి అండ్ అంత ఇలా ఉండదు, ఇలా ఇలా ఆ టైప్లో అలా ఉండదు. ఇట్ ఇస్ వెరీ ఇంటర్నల్, ఇట్ డజంట్ షో ఇట్ అవుట్. ఓకే, అండ్ మీ గురించి కొన్ని మీమ్స్ నేను కలెక్ట్ చేశాను, అవి మీకు చూపిస్తాను, దాని మీద మీ కామెంట్ ఏంటో చెప్పాలి. నెగిటివ్ పాజిటివ్? పాజిటివే అన్ని. ఇంకేమిలేండి, నెగిటివ్ నెగిటివ్ కాదండి, అంటే జస్ట్ ఇది చూస్తే సుధీర్ బాబు ఆ బాడీ ఏంటి బాబు, నాకు తెలిసి ఈ మీమ్ అమ్మాయిలు క్రియేట్ చేసి ఉంటారు. మీ కామెంట్ ఏంటి దీని మీద? బాడీ మీద సరే. ఓకే, ఇది బ్రహ్మాస్త్రం మూవీకి మీరు రిజెక్ట్ చేశారా? ఐ మీన్ మీకు డేట్స్ కుదరక? అంటే దట్స్ బికాస్ ఆ టైంలో ఒక నేను చదువుకుంటే దే వాంటెడ్ సమ్ 90 డేస్ ఆఫ్ నవ్వుతూ ఉంటే కింద అసలు క్యారెక్టర్ లోపల అలాగే ఉంది అని నాని గారి ఫోటో పెట్టి మీమ్ పెట్టారు. ఓహో, అంటే నా ఈ కాంటెక్స్ట్ లో అర్థం కావట్లేదు. అంటే ఈ యాంగిల్ లో నవ్వుతూ ఉన్నారు కదా ఇక్కడ క్లాస్ అని, కింద
మాస్ యాంగిల్ కూడా ఉందని మీరు ఫైటింగ్ పెట్టారు. ఒరిజినల్ క్యారెక్టర్ అదే, అది అబ్సల్యూట్లీ కరెక్ట్ కదా. ఒరిజినల్ క్యారెక్టర్ చాలా ఇంట్రోవర్ట్, తెక్కొచ్చింది అంటే తెక్కని ఉంటాం. అయితే మీ కామెంట్స్ అండి, ట్రైలర్ కామెంట్స్ లో కొన్ని బెస్ట్ కామెంట్స్ నేను సెలెక్ట్ చేశాను. మిమ్మల్ని రాజమౌళి గారి డైరెక్షన్ లో మెయిన్ లీడ్ గా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా చూడాలని ఒక ఫ్యాన్ కిషోర్ అత కామెంట్ పెట్టారు. మీ ఆన్సర్? హీస్ సచ్ అన్ అథ్లెటీ, సో మీ అథ్లెటీ ఫిజిక్ కి రాజమౌళి గారి సినిమాకి కరెక్ట్ గా సెట్ అవుతుందని పొద్దున్నే మెసేజ్ పెట్టమండి రాజమౌళి గారు. ఇంకొకటి, ఇంకొక కృష్ణ గారి ఫ్యాన్, మా కృష్ణ గారి సాంగ్ ఏదన్నా రీమిక్స్ చేయండి, ఆయన సినిమా ఏదన్నా రీమిక్స్ చేయండి, రీమిక్స్ చేయండి, మేము వెయిట్ చేస్తున్నామని కృష్ణ గారి. రీమిక్స్ ఒక ఒక సినిమాలో చేసాం, ప్రేమ కథ చిత్రంలో వినలేని చీకటి అనే సాంగ్, కృష్ణ గారి పాత సినిమాలో అది. నేను కృష్ణ గారి సినిమాలు రీమేక్ కన్నా కూడా ఇప్పుడు ఆయన లైఫ్ మీద ఒక సినిమా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? బికాస్ దిస్ లాట్ ఆఫ్ స్టోరీ దట్ విల్ హెల్ప్. రాజు అని ఇంకొకరు, మన టాలీవుడ్ లో మీలాగా స్టంట్ ఫైట్ చేసే హీరోలు ఎవరూ లేరు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని లవ్ సింబల్ కిస్ సింబల్స్ పెట్టారు. అబ్బాయి అయితే చెప్పండి మీ ఆన్సర్. అదే థ్యాంక్ యూ, మనం కూడా లవ్ సింబల్ పెట్టేద్దాం, సింబలే కదా. ఓకే థ్యాంక్ యూ సుధీర్ గారు. సో మహేష్ గారు, హోప్ఫుల్లీ వెయిట్ చేస్తున్నాము 26th కోసం. మీరు చెప్పినట్టు సినిమా బాగా సక్సెస్ వెయిట్ చేయండి, ఇట్ విల్ బి వర్త్ ఇట్. యూ విల్ గో త్రూ వెరీ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో. ఐఎమ్ వెరీ వెరీ షూర్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఒక ఐ థింక్ వన్ థింగ్ ఐ కెన్ డెఫినెట్లీ సే ఇస్, మీరు ఇంతకుముందు వరల్డ్ సినిమా ఏం చూసుంటారో ఇంకోటి ఇదంతా నాకు తెలియదు, కానీ తెలుగులో ఇట్లాంటి ఒక ఇమోషన్తోనో లేకపోతే ఇట్లాంటి ఒక ఒక నెరేటివ్ ప్యాటర్న్తోనో ఐ థింక్ డెఫినెట్లీ సినిమా రాలేదు. అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్కి గురవుతారు థియేటర్లో చూసిన వాళ్ళు. స్టోరీ టెల్లింగ్లోనే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ ఇట్ విల్ బీ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 2023కి. అండ్ 2023 విల్ స్టార్ట్ ఆఫ్ ఆన్ ఎ గ్రేట్ నోట్. ఫ్యాన్స్ ఇక్కడే కాదు, మలయాళంలో, కన్నడలో, తమిళ్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ అది కర్ణాటకలో అక్కడ వాళ్ళు, చెన్నైలో అందరూ కూడా సినిమా బాబు ఫ్యాన్స్ ఫ్రమ్ కేరళ, బాబు ఫ్యాన్స్ ఫ్రమ్ చెన్నై అని పెడుతున్నారు ట్రైలర్ కింద అందరూ. చూసాను ట్రైలర్ కూడా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది టీజర్ కూడా, అసలు అమేజింగ్ రెస్పాన్స్ అది. ఐ హోప్ వి లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. ఐ యామ్ కాన్ఫిడెంట్. యా యా, జస్ట్ hoping 26th, waiting for it. Yeah. Sure, Andy. Yeah. All the very best. Thank you. Malli inkoksari happy pongal meedari.